యో వాట్స్ అప్ గైస్ ఎలా ఉన్నారు అందరూ ఇప్పట్లనే సరికొత్త మైన్క్రాఫ్ట్ మ్యాప్తో మీ అందరి ముందుకు అయితే వస్తాను ఈరోజు వీడియోలో మనం స్మాల్ లైఫ్ అనే హాఫ్ హార్ట్ ఛాలెంజ్ మైన్క్రాఫ్ట్ మ్యాప్ అయితే ట్రై చేయబోతున్నాం సో ఇప్పటి వరకు మన ఛానల్లో నేను హాఫ్ హార్ట్ ఛాలెంజ్ మ్యాప్ ఒకటి ట్రై చేసినట్టున్నా కదా సో అదొక్కటే కాదు మనకి హాఫ్ హార్ట్ ఛాలెంజ్లో చాలా కేటగిరీస్లో మ్యాప్స్ అయితే ఉన్నాయన్నమాట లైక్ పార్కోర్ కేటగిరీలో మ్యాప్స్ ఉన్నాయి సో ఎస్కేప్ కేటగిరీలో ఉన్నాయి ఇంకా చాలా చాలా కేటగిరీస్ అయితే ఉన్నాయి మనకి హాఫ్ హార్ట్ ఛాలెంజ్లో సో తొందరలోనే వాటన్నింటిని కూడా నేను మీ అందరికైతే పరిచయం చేస్తాను సో వీడియో మాత్రం అద్దరిపోయింది హాఫ్ హార్ట్ ఛాలెంజ్ కాబట్టి సో అందుకే వీడియో ఎండ్ వరకు చూస్తాను ఆస్తూ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసిన అందరికీ ఒక చిన్న క్వశ్చన్ గైస్ సో క్వశ్చన్ ఏంటంటే సో మ్యాడి తెలుగు గేమ్ ఛానల్ నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను సో నాకు గుర్తుంది మీకు గుర్తుందో లేదో తెలుసుకుందాం అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నాను సో అబౌట్ సెక్షన్లో ఉన్న డేట్ అయితే కాదు సో అది నేను ఆ అకౌంట్ ఆర్ ఆ ఛానల్ క్రియేట్ చేసిన రోజు కాకపోతే మన మ్యాడి తెలుగు గేమ్ ఛానల్లో ఎప్పుడైతే ఫస్ట్ లైవ్ స్ట్రీమ్ చేశానో నేను అదే నాకు సో ఛానల్ స్టార్ట్ చేసిన రోజు అనమాట సో నేను అంటే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే నేను నా ఛానల్లో ఫస్ట్ లైవ్ స్ట్రీమ్ ఏ డేట్ ఏ మంత్లో పెట్టాను అనేది కామెంట్స్ కింద కామెంట్ చేయండి సో తెలియని వాళ్ళు చాలా మంది కామెంట్స్ పెడతారు కదా తెలుసుకోండి ఓకేనా సో ఇప్పటికి మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన బెల్లగా చేస్తే నెక్స్ట్ టైం వచ్చిన ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో 60% ఆఫ్ ద పీపుల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వీడియోస్ చూసాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ సపోర్ట్ చేస్తాను వస్తున్నాను సో ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకుని అనుకోండి తొందరగానే మనం 100K ఫ్యామిలీ అయితే అయిపోతాం అనమాట సో 100K నా డ్రీమ్ గైస్ సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అండ్ ఈ వీడియోకి వచ్చేసి నేను 4K లైక్స్ టార్గెట్ పెడుతున్నాను సో కంప్లీట్ చేసాను అనుకోండి డౌన్లోడ్ లింక్ కూడా ఇచ్చిస్తాను సో మీ ఫ్రెండ్స్ కూడా ట్రై చేయొచ్చు మజా వస్తుంది మ్యాప్ మాత్రం సో 4K కంప్లీట్ చేస్తాను వీడియో స్టార్ట్ చేద్దాం తమ్ముడు ఇంటర్ వేసుకోమ్మా వెల్కమ్ బ్యాక్ గైస్ అందరికి సో మొత్తానికి అయితే మనం మన స్మాల్ లైఫ్ అనే హాఫ్ హార్ట్ ఛాలెంజ్ మ్యాప్లకి ఎంటర్ అయ్యామన్నమాట సో స్మాల్ లైఫ్ చిన్న ప్రాణమా ఏదో ఒకటి లేండి ట్రాన్స్లేషన్ దానికి సో మొత్తానికి అయితే మ్యాప్లోకి ఎంటర్ అయ్యాం కాకపోతే ఏంటంటే గైస్ సో మొత్తానికి అయితే మనం ఒక ఇంట్లో ఉన్నామన్నమాట సో ఇంటిని జాగ్రత్తగా గమనించండి ఈ మ్యాప్లో మనకు ఒక క్రేజీ కాన్సెప్ట్ ఉంటుంది సో అది చూసిన తర్వాత దిమ్మ తిరుగుతుంది మీకైతే సో ఫస్ట్ నేను మీకు ఓకే సో ఇక్కడ ఒక నోట్ బ్లాక్ ఉంది అండ్ ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా సో ఫస్ట్ మనం పైకి వెళ్దాం సో పైకి వెళ్ళిన తర్వాత ఇది చూడండి సో ఇక్కడ ఫెన్స్ ఉంది ఇక్కడ ఫెన్స్ ఉంది సో ఇక్కడ కింద బేస్ ఉంది ఇక్కడ కింద బేస్ ఉంది ఇక్కడ ఒక ట్రీ ఉంది అక్కడ ఒక ట్రీ ఉంది అంటే మీకు ఏమర్థమైంది సో ఎస్ గైస్ సో ప్రెజెంట్ మనం ఉన్న ఇల్లు మినియేచర్ అంటే నార్మల్ వన్ సో బయట మీకు కనబడేది సో బిగ్గర్ వన్ అనమాట సో దీనికి రెప్లికా ఇది సో అది కూడా పెద్దగా చాలా పెద్దగా ఉంది కదా నిజంగా నెక్స్ట్ లెవెల్ సో గాయస్ ఇంకో మెయిన్ థింగ్ నేను మెన్షన్ చేయడం మర్చిపోయాను సో వాయిస్లో మీరు చేంజ్ నోటీస్ చేస్తుంటారు సో యాక్చువల్లీ సీజనల్ చేంజ్ వల్ల నాకు వాయిస్ అయితే చేంజ్ అయింది కొంచెం సో పెయిన్ వస్తుంది అనమాట థ్రోట్ పెయిన్ బట్ స్టిల్ నేనైతే వీడియో అయితే రికార్డ్ చేసిన యాక్చువల్లీ ఈరోజు సండే సో కాకపోతే రికార్డింగ్ తప్పదు కదా మనకి సో మరి వీడియో రావాలంటే రికార్డ్ చేయాలి కదా తప్పదు కదా సో స్టిల్ ఆ థ్రోట్ పెయిన్ ఉన్నా కూడా నేను రికార్డ్ చేసిన హోప్ యూ అండర్స్టాండ్ సో తప్పకుండా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను సో కాన్సెప్ట్ అద్దరింది కదా సో ఫస్ట్ కిందకి వెళ్ళేసి సో మన గైడ్ సో గైడ్ బుక్ తీసుకుందాం ఓకే సో ఇక్కడ ఒక ట్రీ ఉంది అక్కడ ఒక ట్రీ ఉంది సో ఇందులో మనకి క్రెడిట్స్ ఉన్నాయి అండ్ ఇందులో మనకి ఈ లెవెల్ 1 లిస్ట్ ఉంది ఓకే సో లెవెల్ 1 లిస్టా ఇది సో ఏంటి చూద్దాం రిపేర్ ద జుక్ బాక్స్ ఓకే క్యాచ్ ద బన్నీ స్టాప్ ద స్లైమ్ ఇన్ఫెస్టేషన్ గో అప్ ద ట్రీ డైవ్ ఇన్ ద అండర్ వాటర్ సీక్రెట్ కేవ్ హూ ఓకే సో స్మాలర్ లైఫ్ అద్దరిపోయింది గైస్ ఓపీ క్రియేట్ చేసిండు నెక్స్ట్ లెవెల్ ఓకే సో బన్నీ ఇక్కడ ఉంది ఊ ఇక్కడ డైమండ్ బ్లాక్ ఉంది ఓకే సో చుట్టుపక్కల ఒకసారి గమనిద్దాం అసలు మనకి ఏమన్నా అంటే క్లూస్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి అసలు ఫస్ట్ది ఏంటి సో రిపేర్ ద జూక్ బాక్స్ ఓకే 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 నాకు ఇప్పుడు అర్థం హోగయ్యా సో నాకైతే అర్థమైపోయింది సో మనం మన లెవెల్ 1ని కంప్లీట్ చేయాలంటే సో మీరేం చేయాలి మీకు కొన్ని టాస్క్లు ఇచ్చాను కదా సో మర్చిపోకుండా వాటిని అయితే కంప్లీట్ చేయండి సో ఎందుకు మళ్ళీ గుర్తేస్తున్నా అంటే సో లాస్ట్కి వెళ్ళిన తర్వాత చాలామంది అయితే మర్చిపోతున్నారు అండ్ చాలామంది ఇంట్రోలో స్కిప్ చేసి కూడా ఉంటారు నేను చెప్పిన టాస్క్లు అయితే సో అందుకే మళ్ళీ గుర్తేస్తున్నా సో మీరు ఇంకా మన ఛానల్ కొత్తగా వచ్చి ఇంకా సబ్స్క్రైబ్ అయిపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనున్న బెల్ అకౌంట్ చేస్తే నెక్స్ట్ టైం ఏ వీడియో పోస్ట్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో గోల్డ్ బ్లాక్ ఉంది ఇక్కడ ఓకే అండ్ గాయస్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే సో 60% ఆఫ్ ద పీపుల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వీడియోస్ చూస్తాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో మన ఛానల్కి అయితే సపోర్ట్ చేసిన ఆశిస్తున్నాను సో 60% సబ్స్క్రైబ్ చేసుకుందాం అనుకోండి డెడ్ ఈజీ గైస్ సో అంత ఈజీగా మనమైతే 100K రీచ్ అయిపోతాం సో అప్పుడు మన ఎంటీజీ ఫ్యామిలీ 100K ఫ్యామిలీ అవుద్ది క్రేజీ ఉంటుంది సో చెప్పుకోవడానికి కూడా నెక్స్ట్ లెవెల్ గైస్ అండ్ అలాగే మీ అందరికి ఒక క్వశ్చన్ ఇచ్చాను కదా సో మన ఛానల్లో నేను పోస్ట్ చేసిన ఫస్ట్ లైవ్ స్ట్రీమ్ ఏ రోజు పోస్ట్ చేశా
సో డేట్ అండ్ టైం కాదు, డేట్ అండ్ మంత్తో సహా నాకైతే కామెంట్స్ కామెంట్ చేయండి ఓకేనా. అండ్ అలాగే ఈ వీడియోకి వచ్చేసి 4K లైక్స్ టార్గెట్, ఫాస్ట్గా కంప్లీట్ చేస్తాను ఆశిస్తున్నాను. వావ్ కంప్లీట్ చేసేయండి, డౌన్లోడ్ లింక్ కూడా వచ్చేస్తుంది. సో మీకు అర్థమైంది కదా కాన్సెప్ట్, ఇంట్లో మనకి జూక్ బాక్స్ ఎక్కడుంది కింద ఉంది కదా. సో ఇప్పుడు మనం కిందకి వెళ్ళాలి. సో మనం ఇప్పుడు పైన రూఫ్లో ఉన్నాం గైస్. సో నార్మల్గా అయితే ఇది ఒక పెద్ద ఇల్లు, సో చిన్న ఇల్లే కాబట్టి దాన్ని పెద్దగా చేశారనమాట ఓకే. తర్వాత సో ఇప్పుడు కిందకి వెళ్తే జూక్ బాక్స్ ఉంటుంది. సో ఆ జూక్ బాక్స్ రిపేర్ చేయాలి. వామ్ జస్ట్ మిస్. సో జూక్ బాక్స్ పైనుంచి రూట్ ఉంది. సో పైనుంచి రూట్ అంటే నాకు తెలిసి ఇక్కడ నుంచి వెళ్ళచ్చు అనుకుంటా ఓకే. యా సో ఇక్కడ నుంచి వెళ్ళచ్చు మనం. సో ఫాస్ట్కి వెళ్ళి జూక్ బాక్స్ రిపేర్ చేద్దాం గైస్ ఓకే. సో ఫాస్ట్గా రిపేర్ చేయాలి జూక్ బాక్స్. వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా ఓకే. ఇందులో కలర్ కాంబినేషన్స్ ఇచ్చాడు మరి, మరి అది దేనికి లింక్? ఓకే దీనికి లింక్ అని నాకు అర్థమైపోయింది. హలో సో ఫాస్ట్గా కిందకి వెళ్ళేసి ఈ జూక్ బాక్స్ని అయితే రిపేర్ చేసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఓకే, సో కలర్ వైజ్ వెళ్ళాలి కదా. సో కలర్ ఏంటి, రెడ్ బ్లూ గ్రీన్ ఎల్లో. సో గ్రీన్ ఇది అండ్ బ్లూ గ్రీన్ రెడ్ ఓకే. రెడ్ బ్లూ గ్రీన్ ఎల్లో. ఓ వావ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసినాం ఓకే. కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ టాస్క్ ఏంటి మనకి, సో క్యాచ్ ద బన్నీ. సో క్యాచ్ ద బన్నీ అంటే బన్నీ మనకి కింద ఉన్నాడు కదా. సో కింద అంటే ఆల్రెడీ మనం కిందనే ఉన్నాం కదా. సో కిందనే ఉన్నాం. సో మనం ఇందులో నుంచి బయటకు దిగి కిందకి వెళ్ళినామంటే సో బన్నీ ఉంటుంది అక్కడ. సో పెద్ద బన్నీ ఉంది, మరి దాన్ని ఎలా పట్టుకోవాలి నాకు అర్థం కావట్లా. ఎట్లనో ఒక అట్లా పట్టుకుందాం చలో. సో వామ్మో ఇక్కడ పార్కోరు, మెల్లగా 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 ఓకే. ఓ చలో ఎస్ గైస్. సో కిందకి దిగుదాం ఓకే. ఓ నో నో నో, జస్ట్లా ఎడ్జ్ల పోయింది గైస్ ఎడ్జ్లా. మరి ఇంత పెద్ద డోర్ ఏంటి గైస్, అసలు క్రేజీగా ఇది ఎక్కడ మాసరమ్మా. తనకైతే కిందకు వచ్చేసాం. యా బన్నీ ఇక్కడే ఉంది. సో నాకు బటన్ వచ్చిందా, ఎప్పుడు వచ్చింది? ప్లేస్ ఇట్ ఆన్ డైమండ్ బ్లాక్. ఇదేంటిది, ఇది ఎక్సా? వాట్ ఈస్ దిస్? ఇదేంటి గైస్ ఈ బటన్ ఎప్పుడు వచ్చింది నాకు? ఇందాక అక్కడ జూక్ బాక్స్ని రిపేర్ చేసినప్పుడు అనుకుంటా. సో డైమండ్ బ్లాక్ ఓకే, బన్నీ వచ్చింది. సో దీన్ని పట్టుకోవాలా ఇప్పుడు నేను? అరే గాయస్ నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ గాయస్. ఎక్కడికి పోయింది, ఎక్కడికి పోయింది? వచ్చేసా వచ్చేసా. ఓ నో నో నో, ఓయ్ ఆగు 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 ఆగు, ఓయ్ ఆగు. నాకేం సంబంధం లేదు, మీరేం చూడలేదు. సో నాకు ఇంకొక బటన్ వచ్చింది, ప్లేస్ ఇట్ ఆన్ గోల్డ్ బ్లాక్, స్పీడ్ బూస్టా. యూ విల్ గెట్ స్పీడ్ వైల్ యూ హ్యావ్ ఇట్ ఇన్ యువర్ హ్యాండ్. ఓకే ఓరి నాయను, ఇది ఏంటిది, ఇది గోల్డ్ బ్లాక్. ఓకే గోల్డ్ బ్లాక్ ఆల్రెడీ చూసేసాను నేను. అరే గాయస్ కుక్కురికినట్టు ఉరుకుతున్నాడు. అరే ఓపి ఉందబ్బా నిజంగా, నెక్స్ట్ లెవెల్ అసలు. సో గోల్డ్ బ్లాక్ ఎస్ గాయస్. సో గోల్డ్ బ్లాక్ ప్రెస్ చేద్దాం. సో ఓకే యా, వాట్ ఈస్ దిస్? సో రిపేర్ ద జూక్ బాక్స్, స్టాప్ ద స్లైమ్ ఇన్ఫెస్టేషన్. సో ఇన్ఫెస్టేషన్ మీన్స్ వీటి జనరేషన్ అనుకుంటా, అంటే వీటిని చంపాలి ఇప్పుడు నేను. ఓకే రండి రండి రండి, ఇవి నన్ను కొడితే ఏంటి మాస్టర్ అంటారు బోల్తే. రండి తొంద, ఏ వామో ఇవి నన్ను కొట్టేటట్టుని. ఓ ఇవి ఇన్ఫెస్టేషన్. ఓకే సో ఇన్ఫెస్టేషన్ ఆపమన్నాడు, అంటే వీటి పేరే ఇన్ఫెస్టేషన్, అంటే వీటి కొట్టుకొట్టి సాగొట్టాలనుకుంటా. ఏయ్ ఏయ్ నో 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 నో, టూ పక్కకు పక్కకు పక్కకి జరగండి, దూరం 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 ఉండాలమ్మా, దగ్గర రావద్దు దగ్గర రావద్దు. ఏ ఎవడరా చెప్పింది నీకు దగ్గర రమ్మని. ఓకే ఇంకొక బటన్ వచ్చింది. సో ప్లేస్ ఇట్ ఆన్ లాపిస్ బ్లాక్. ఎస్ గైస్. సో ఫైనల్గా మనం పైనుంచి చూసినప్పుడు ఇక్కడ నుంచి మనకు ఒక రూట్ ఉంది. సో అది మీరు చూసారో లేదో. సో అక్కడి నుంచి మనకి రూట్ ఉంది. ఇప్పుడు మనం ఫాస్ట్గా అటు పైకి ఎక్కి పైనుంచి అటు దూకాలి. హూ సో ట్రై చేద్దాం. ఓకే ఈడి దాకొచ్చా. సో వాట్ ఈస్ దిస్, ఫాస్టర్ వేయా? ఓ మ్యాన్ అద్దరిపోయింది నిజంగా, నెక్స్ట్ లెవెల్. చలో ఊ అరే ఓపి గైస్, నిజంగా అద్దరింది అంతే. ఓ నో అమ్మో, మెల్లగా 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 ఓకే. సో ఇక్కడి నుంచి ఆడకు దూకాలా, దూమచ్చాలే అమ్మా. ఎస్ గైస్. సో సింగిల్ అటెంప్ట్లో కంప్లీట్ చేసా, మామూలుగా ఉండదు అంత పెట్టుకుంటే. సో మొత్తానికి అయితే ఇక్కడికి వచ్చేసినాం కదా. ఇప్పుడు వాట్ ఈస్ దిస్, చెక్ పాయింట్. అమ్మయ్యా చెక్ పాయింట్ ఇచ్చిండా, నైస్ రా. సో నెక్స్ట్ ఏంటంటే గో అప్ ద ట్రీ. గో అప్ ద ట్రీయా, దీని లోపలికి ఎట్లా పోవాలి? ఇక్కడైతే డోర్ ఉంది ఓకే.
చాలా కష్టే ఇట్లయితే ఎలా అవు వామో ఏదో అవుతుందే ఓ నో 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 జస్ట్ మిస్ ఓకే ఓకే అమ్మో వచ్చేసా వచ్చేసా ఓ నో నో నిజంగా క్రేజీ ఉంది కదా ఇది మాత్రం ఓ నో 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 వాట్ ఈస్ దిస్ రే ఓకే హాఫ్ హార్ట్ కోసం అదొక ఎఫెక్టా ఓకే సో ఈసారి బరాబర్ ఓ నో నో తొందర పడకరా సుందర వదరా అంటే ఇదే గైస్ అందుకే తొందర పడకూడదు ఓకే చలో కాబట్టి అయినా మళ్ళీ అదే ఫాల్ అవుతాం మనం సో ఈసారి బరాబర్ వెళ్ళిపోతా ఎడ్జ్లో నుంచే పోతా గైస్ సో ఎలా అయినా వెళ్ళిపోవాల్సిందే రే ఇంకా ఎంతసేపు రా నేను చచ్చిపోతారా ఇట్లయితే అమ్మా ఓకే అమ్మయ్యా సో నెక్స్ట్ టాస్క్ ముందే చూసుకుందాం డైవ్ ఇన్ ద అండర్ వాటర్ సీక్రెట్ కేవ్ సో డైవ్ ఇన్ ద అండర్ వాటర్ సీక్రెట్ కేవ్ అంట సో ఓకే మొత్తానికైతే పైదాకి వచ్చినాం వాట్ ఈస్ దిస్ డైవ్ ఇన్ ద అండర్ వాటర్ సీక్రెట్ కేవా ఇక్కడ అండర్ వాటర్ ఎక్కడ కనబడుతుంది ఓకే ఇక్కడ వాటర్ ఉంది ఎక్కడుంది ఓకే 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 సో ఇప్పుడు దీని లోపల కేవ్ ఉంటుందా సో నేను అందులో నుంచి లోపలికి వెళ్ళాలా ఓకే ట్రై చేద్దాం అయ్యే కేవ్ ఉంది గైస్ నిజంగా నాకు కేవ్ ఉంది చలో 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 ఓకే 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 ఓ అయిపోయింది నా ఆక్సిజన్ ప్లీజ్ హెల్ప్ మీ ప్లీజ్ ఓ టూ టూ వన్ 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 ఓ నో 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 అమ్మా సింగిల్ అటెంప్ట్ అరే గైస్ క్రేజీ లాపిస్ బ్లాక్ అరే ఓపి గైస్ లెవెల్ వన్ ఈజీగా కంప్లీట్ అయిపోయింది సో దీని లోపల పెట్టేద్దాం సో లెవెల్ టూ లిస్ట్ వచ్చింది మనకి సో లెవెల్ టూ లిస్ట్ విత్ గ్లాస్ బాటిల్ అంట ఓకే సో ఫిల్ ద కాల్డ్రన్ బ్లెండ్ ద కాల్డ్రన్ బీ ఆన్ ద బ్రూయింగ్ స్టాండ్ కిల్ ఆల్ ద పోర్షన్స్ ఇన్ ద ఎంచాంటింగ్ టేబుల్ సో ఈ కాల్డ్రన్ ఫిల్ చేయాలంటే వాటర్ ఉండాలి మరి నాకు వాటర్ ఎక్కడ లేవు ఇక్కడ పైకి ఏదో రూట్ ఉంది సో బయట ఉండేమో వాటర్ సో చూద్దాం బయటికి వెళ్ళి ఓకే వాటర్ బయట కూడా లేకపోతే ఎడకెళ్ళి పట్టుకురావాలి గాయస్ వీడి ఇమాజినేషన్కి ఒక దండం గాయస్ నిజంగా ఈ మ్యాప్ క్రియేటర్కి సో ఒక్కసారి మీరు గమనించారో లేదో కానీ సో నేను మళ్ళీ నేను కిందకి వెళ్తున్నా ఇక్కడ మనకి ఏమున్నాయి బుక్ షెల్ఫ్స్ చెస్ట్ పక్కన కాల్డ్రన్ ఉంది మధ్యలో ఎంచాంట్మెంట్ టేబుల్ ఉంది కదా గుర్తుపెట్టుకోండి ఎగ్జాక్ట్గా మన ముందు ఒక చెస్ట్ లోపల మన ముందు ఒక చెస్ట్ లోపల అంటే నమ్ముతారా మీరు యా సో వీఆర్ ఇన్ ద చెస్ట్ గాయస్ సో ఇగోండి ఇది ఒక చెస్ట్ దీని పక్కన కాల్డ్రన్ ఉంది ఊరి రాయిన ఇందులో వాటర్ ఉంది సో కాల్డ్రన్ ఉంది కాల్డ్రన్ పక్కన ఇగోండి బుక్ షెల్స్ విత్ ఎంచాంట్మెంట్ టేబుల్ అద్దిరిపోయింది గైస్ నిజంగా నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ సో బ్లెండ్ అన్నాడు కాకపోతే మనం ఓమో సో లైన్ వైజ్ వెళ్దాం ఫస్ట్ వాటర్ తీసుకుందాం ఇక్కడ వాటర్ తీసుకొని దాన్ని ఫిల్ చేయాలి కదా సో ఫాస్ట్కి వెళ్ళి దాన్ని ఫిల్ చేసేద్దాం అరే అరే ఓకే చలో సో మనం ఈ కాల్డ్రన్ని ఫిల్ చేయమని చెప్పిండు మరి మనకు అదే కదా ఫస్ట్ టాస్క్ అయితే యా ఓకే సో అబ్బా ఫిల్ చేయడం అంటే త్రీ కావాలి గైస్ మనకి హూ మూడు సార్ల పైకి ఎక్కి దిగాలి ఎక్కి దిగాలి ఓకే అరే గాయస్ నిజంగా నెక్స్ట్ లెవెల్ గైస్ సో కింద కాల్డ్రన్ ఫిల్ చేస్తుంటే పైన కాల్డ్రన్ ఫిల్ అవుతుంది అసలు ఎక్కడన్నా చూసారా ఇలాంటి క్రేజీ కాన్సెప్ట్ని ఇప్పుడు చూడండి నిజంగా అదిరిపోయింది గైస్ మామూలుగా అదిరిపోలే నెక్స్ట్ లెవెల్ అసలు సూపర్ కాన్సెప్ట్ అసలు చలో సో టూ అయిపోయినాయి ఓకే సో చూసారా ఇది కూడా ఇంకా ఫిల్ అయిపోయింది సో లాస్ట్ వన్ సో దీన్ని ఒక్కదాన్ని వేసేసినామంటే చాలు ఖతం అయిపోద్ది యా గైస్ సో ఫైనల్గా మనం కాల్డ్రన్ అయితే ఫిల్ చేసేసాం సో ఇప్పుడు పైకి వెళ్ళి బ్లెండ్ చేయాలి సో బ్లెండ్ చేసిన తర్వాత ఏమన్నాడు నెక్స్ట్ టాస్క్ గుర్తులేదు నాకు సో ఓకే పైకి వచ్చేసినాం సో బ్లెండ్ బీ ఆన్ ద బ్రూయింగ్ స్టాండ్ కిల్ ఆల్ ద పోషన్స్ ఇన్ ద ఎంచాంట్మెంట్ టేబుల్ సో పోషన్స్ పోషన్సా ఓకే సో బ్లెండ్ చేయమన్నాడు సో బ్లెండ్ వావ్ ఏంటిది ఓ నో అరే గాయస్ అదిరిపోయింది ఇది మా నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ గాయస్ నిజంగా ఓకే సో మళ్ళీ బ్లెండ్ చేద్దాం ఈసారి ఓకే సెకండ్ది థర్డ్ది అబ్బా అరే జస్ట్లా మిస్ అయిపోయిందే ఓకే మళ్ళీ వచ్చింది ఈసారి సో సెకండ్ వన్
థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్. అరే నిజంగా నెక్స్ట్ లెవెల్ గైస్. సో మొత్తానికి అయితే బ్రూయింగ్ స్టాండ్ మీదకి ఎక్కమన్నాడు కదా నెక్స్ట్. అమ్మా బ్రూయింగ్ స్టాండ్ అక్కడ ఉంది, సో అక్కడ దాకా వెళ్ళాలి ఇప్పుడు మనం. అరే నిజంగా ఓపి ఉంది గైస్. సో బ్రూయింగ్ స్టాండ్ చలో. సో వచ్చేసా జామ్ అమ్మయ్య. సో ఇక్కడైతే మనకు ఒక చెస్ట్ ఉంది, బటన్ ఉంది, ప్లేస్ ఇట్ ఆన్ ద గోల్డ్ బ్లాక్. సో గోల్డ్ బ్లాక్ ఇక్కడ ఉంది. సో దిగచ్చా ఇక్కడికి అమ్మయ్య. డ్యామేజ్ పడట్లే. అరే క్యారే మిస్కేడ్ బోల్తే. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడికి ఏమైనా వెళ్ళడానికి ఉందా డైరెక్ట్? డైరెక్ట్ లేదు గైస్, మళ్ళీ పైకి ఎక్కాల్సిందే. చలో ఓకే, ఇక్కడ దాకా వచ్చిన మళ్ళీ. సో ఇక్కడ 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 అండ్ ఇక్కడ అమ్మయ్య సక్సెస్ఫుల్గా బయటకు వచ్చేసినాం. సో నెక్స్ట్ టాస్క్ ఏంటి మనకి? కిల్ ఆల్ ద పోర్షన్స్ ఇన్ ద ఎంచాంట్మెంట్ టేబుల్. సో ఎంచాంట్మెంట్ టేబుల్ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు. ఎంచాంట్మెంట్ టేబుల్కి ఇదర హై ఓకే ఇక్కడ ఉంది. సో ఎంచాంట్మెంట్ టేబుల్ దగ్గరికి వచ్చా. సో పోర్షన్స్ ఎక్కడ ఉన్నట్టు? దొరికేసింది. సో దీని లోపల ఉన్న పోర్షన్స్ని మొత్తం కిల్ చేయమన్నాడు. మామూలుగా లేదు, ఇది వచ్చేసి గోల్డ్ బ్లాక్ మీద పెట్టమన్నాడు కాబట్టి ఇక్కడ ఎమరాల్డ్ ఉంది. సో హౌ ఓకే గోల్డ్ బ్లాక్ దొరికేసింది. ఓకే పెట్టేశా. ఓ నాకు ఒక స్వాట్ వచ్చింది, 49 పోషన్స్. ఏ అమ్మ ఒకటి సచ్చింది. ఏ కొట్టుకుంటు దగ్గర రాకు. నో 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 ఓకే రెండు అయిపోయినాయి. ఏ నో మూడు అయిపోయినాయి. మూడు అయిపోలేదా? అయిపోలేదా? ఏ అమ్మే దగ్గరకు రాకు దగ్గర రాకు. దగ్గర రాకు. ఓ ఇక్కడ 2 blocks హైట్ ఉందా? ఓకే రండి ఇప్పుడు రండి. సో ఇవి ఇక్కడి పైకి రాలేవు అంటే మనం కిందకి వెళ్ళినప్పుడు మనం కూడా పైకి రాలేము. అయిపోయింది. ఓకే నాకు ఒక బ్లాక్ ఆఫ్ డైమండ్ వచ్చింది. ఓకే ప్లేస్ ఇట్ ఆన్ ద బ్లాక్ ఆఫ్ ఎమరాల్డ్. అరే గాయ్స్ నిజంగా నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్. ప్లేస్ ఇట్ ఆన్ ద లాపిస్. లాపిస్ ఎక్కడ ఉందో నాకు తెలుసు. సో దాని దగ్గరికి వెళ్ళాలంటే డైరెక్ట్ చచ్చిపోవాలి. చచ్చిపోలేదేంటి అంటే ఇంతసేపు నాకు 1 heart వచ్చిందా? క్లిచ్ అయినట్టుంది అమ్మయ్య. మొత్తానికైతే 1/2 heart కాస్త 1 heart అయినట్టుంది. సో లాపిస్ దొరికేసింది చూడండి. అయ్యే క్రేజీ అమ్మయ్య, 3 వాట్ ఈస్ దిస్? ఓకే ఇక్కడ ఒక చెస్ట్ ఉంది. సో 3 లిస్ట్ అంట. ఓకే సో కలెక్ట్ 6 ఎలిట్రా షార్ట్స్ ఇన్ 1 నెక్సస్ అండ్ 1 నెక్సస్ క్రాఫ్ట్ అండ్ ఎలిట్రా. కిల్ ఆల్ ద స్పైడర్స్ ఆన్ లాపిస్ లజులి ఓవర్. గాయ్స్ ఈ కేవ్ను అబ్జర్వ్ చేయండి, బయట అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 2 torches ఉన్నాయి. ఇక్కడ ఒక టార్చ్, ఇంకొక టార్చ్ ఇది అక్కడ ఒకట. అగోండి అక్కడ ఒక టార్చ్, ఇక్కడ ఒక టార్చ్. సో అక్కడ 2 furnaces 1 chest అంతేనా? సో ఓకే ఇక్కడ ఒక టార్చ్ ఉంది. సో ఇక్కడ కూడా ఒక టార్చ్ ఉంది. ఇక్కడ ఒక లాపిస్ లజులి ఉంది. సో ఇక్కడ కూడా ఒక లాపిస్ లజులి ఉంది. ఇక్కడ ఐరన్ ఉంది, కోల్ ఉంది. సో ఇక్కడ కూడా ఐరన్ ఉంది, కోల్ ఉంది. అరే ఓపి అబ్బా చలో. సో మొత్తానికైతే ఏమన్నాడు మనకి? ఫస్ట్ మనం షార్ట్స్ కలెక్ట్ చేయాలి. ఓ నో అమ్మ జస్ట్ మిస్. ఓకే ఓహోయే అమ్మ వచ్చేసిన. సో ఓకే ఇందులో ఒక చెస్ట్ ఉంది. వాట్ ఈస్ దిస్? సో ఓకే 2. ఒరే గాయ్స్ ఇక్కడ ఫర్నేస్లో మనకి చెస్ట్ ఉందంటే నాకు తెలిసి మన స్పాన్ ఫర్నేస్లో కూడా నాకు తెలిసి షార్ట్స్ ఉండొచ్చు మేబీ అనుకుంటున్నా. ఇదేంటి బోడానికి రావట్లే? సో రెసిపీ అయితే ఇచ్చిండు. సో ఇటు 3 మధ్యలో ఒక అదంట. ఓకే డన్. సో పైన కూడా పైన మన ఉందా? మరి పైన అయితే రూట్ ఉంది. సో పైకి పోయి చూద్దాం. సో అక్కడ కూడా ఒక చెస్ట్ ఉంది చలో. సో పైకి వెళ్దాం. ఓ ఇక్కడ కూడా ఒక చెస్ట్ ఉంది, క్రేజీ చలో. సో ఈ చెస్ట్లో మనకి ఎలక్ట్రా నెక్సస్ ఉంది అనుకున్నట్టుగానే ఇక్కడ ఒక ఎలక్ట్రా షార్ట్ ఉంది. ఓకే వాట్ ఈస్ దిస్? అబ్బా ఫాస్ట్ కూరగాయలు ఇక్కడికి వెళ్ళిపో నేను మాల్గా ఉండదు. అరే గాయస్ ఓపి గాయస్. సో 4 దొరికినాయి. సో అక్కడికి వెళ్ళాలంటే మనకి ఎన్ని కావాలి? 6 కదా. సో సే ఓ జస్ట్ మిస్. ఓకే వచ్చేసిన. ఓకే దిగుదాం కిందకి. దిగు. నో. ఓకే అక్కడ ఒక చెస్ట్ ఉంది. సో ఆ చెస్ట్లోకి పోదాం. జుయి చాలా ఫాస్ట్గా వచ్చేసా. ఓకే 5 దొరికేసినాయి. సో మన దగ్గర ఫర్నేస్లు ఏమన్నా ఉందేమో అక్కడ ఒక్కసారి చెక్ చేసినామంటే సెట్ చలో.
సో ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఓకే ఓ నో ఓకే ఓ మ్యాన్ ఓకే వచ్చేసినాం. సో ఫర్నెస్ ఇది మెల్ట్ అవుతుందంటే ఇందులో ఉండొచ్చు. నో లేదు అయ్యే ఓపీ గైస్ నిజంగా. సో గైస్ ఫైనల్గా ఎలిట్రా అయితే వచ్చేసింది. ఎస్ హూ సో ఇప్పుడు ఎలిట్రా అయితే ఏం చేయాలి? సో చదువుదాం. క్రాఫ్ట్ అండ్ ఎలిట్రా కిల్ ఆల్ ద స్పైడర్స్ ఆన్ ల్యాబిస్ లజులి ఓరా. కిల్ ఆల్ ద స్పైడర్స్ అన్నాడు కాబట్టి అసలు మనం అక్కడికి వెళ్ళడానికి రూట్ ఎలిట్రాతోనే వెళ్ళడానికి అవ్విద్ది. చలో సో వెళ్దాం అక్కడికి. ఓకే సో మొత్తానికి అయితే ఈడిదాకా వచ్చిన. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి. సో ఎలిట్రాతో అది కూడా జంప్. చలో ఊ మ్యాన్ పర్ఫెక్ట్గా వచ్చిన. సో ఇప్పుడు ఇక్కడ నుంచి బా మళ్ళీ ఆడకెళ్ళి రావాలి. ఓకే సో మళ్ళీ ఊ ఏంటి గైస్ ఇది? ఓకే ఈసారి ట్రై చేద్దాం. అమ్మయ్య వచ్చిన. సో ఈసారి ఇక్కడ నుంచి ఇక్కడికి ఓ అరే ఏంటబ్బా ఇది? ఓకే 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 వచ్చేసిన. సో ఇక్కడ ఓకే యా ఉమ్మ జస్ట్లో మిస్. సో ప్లేస్ ఇట్ ఆన్ ద గోల్డ్ బ్లాక్. సో గోల్డ్ బ్లాక్ మనకు అక్కడ ఉంది గైస్. సో అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. ఓకే 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 వచ్చేసా. సో గోల్డ్ బ్లాక్ అక్కడ ఉంది కనబడుతుందా? సో ఎలిట్రాది ఇప్పుడు మనం ఎగురుకుంటే ఆడదాకా వెళ్ళాలి. అమ్మా పెద్ద టాస్కే పెట్టండి గైస్ మనకి. సో వీడియోని ఎవరైతే ఇక్కడ వరకు చూసారు చూస్తున్నారు సో డెఫినెట్గా సో లాస్ట్కి వెళ్ళేసరికి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వీడియోకి వచ్చేసి 4K లైక్స్ టార్గెట్ ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసేయండి. అండ్ దాంతోపాటుగా ఇప్పటికి మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ అండి. పక్కన బెల్గా చేస్తే నెక్స్ట్ టైం వచ్చిన ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఆల్రెడీ చెప్పాను కదా ఇంకా 60% ఆఫ్ ద పీపుల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో చూస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమని ఛానల్కి అయితే సపోర్ట్ చేస్తాను అనిస్తున్నాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే తొందరలో మన 100K అయితే రీచ్ అవుతాం. చలో సో జంప్ చేస్తున్నా. సో ధూమ్ ఓకే అప్పుడప్పుడు అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఓకే సో 3, 2, 1 ఓకే వెళ్తున్నా వెళ్తున్నా వెళ్తున్నా. దిగు 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 అమ్మయ్యా వచ్చేసా. సో స్పైడర్స్ ఆ గోండి గాయ్. సో స్పైడర్స్ వచ్చేసినాయి రా. కమాన్ కమాన్ దా సచ్చింది కాను ఒకటి. సో మిగతాయి ఇంకెక్కడున్నాయి? అరే హాఫ్ అవర్ అవ్వలే. ఓకే ఆగోండి గైస్. సో కింద ఉన్న మిగతా స్పైడర్స్ వస్తున్నా వస్తున్నా వచ్చేస్తున్నా. అరే మంచిగా ఎలివేషన్స్ బీజిఎంలు వేసుకొని పోతే ఒక్క దెబ్బతో చంపేసింది. ఇప్పుడు రా కమాన్ 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 దా నీ ఇంకా మదా 3 స్పైడర్ 4 అమ్మో ఈ ఇన్ని ఆడకెళ్ళి ఈ ఆడకెళ్ళి వచ్చిన కానీ అండి ఇక వాటి వాటి టైం నడుస్తుంది ఏ అందిస్తాం. మమ్మీ బిస్కెట్ ఓ నో అమ్మో జుమ్మని సినిమా ఎఫెక్ట్లు వచ్చినట్టు వచ్చా సచ్చా. డైరెక్ట్ పోయి దాని మూతి మీద నిల్చుంటే అది కొట్టకుండా ఏం చేసిద్ది? అయ్యానో దా చూడవా నన్ను ఇటు చూడు ఇటు చూడు కళ్ళు అటు ఏముందో చూడు కొంచెం చూసేసింది చంపేసింది అమ్మా. ఓకే అయ్యానో ఏంటి నాకు ఏంటిది అంటున్నా నాకు ఏంటిది దా కమాన్ హూ ఇంకా ఎంతమంది ఉన్నారు రండి దా తొందర ప్లీజ్ టైం లేదు టైం లేదా అయిపోయినాయి అబ్బా ఒక్కటి మిగిలింది రా. అరే ఇది దారుణం గాయ సంథింగ్ ఈజ్ షీటింగ్ ఏనో దా ప్లీజ్ సచ్చింది. సో మొత్తానికి అయితే ఇది వచ్చింది నాకు. సో ప్లేస్ ఇట్ ఆన్ ద ల్యాపిస్ బ్లాక్. సో ల్యాపిస్ బ్లాక్ ఇందాక ఎక్కడో చూసా యా ఇక్కడ ఉంది ల్యాపిస్. చలో సో ఫాస్ట్గా ల్యాపిస్ బ్లాక్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో గో అప్ చలో. సో ల్యాపిస్ 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 ఐఎమ్ కమింగ్ ఐఎమ్ కమింగ్ వచ్చేసా వచ్చేసా వచ్చేసా. సో ఇప్పుడు కుక్కూర్ కూడా ఉరుకుదాం చెయ్యి వచ్చేసా 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 వచ్చేసా. అరే గాయ్స్ లెవెల్ 3 కూడా కంప్లీట్ చేసుకున్నాం మనం. సో మిగిలిపోయింది లెవెల్ 4. ఒక్కసారి లుక్ వేయండి పిస్తాను పిస్తాను కమెంట్ బ్లాక్ కమెంట్ బ్లాక్ కమెంట్ బ్లాక్ పైన పాట్. సో ఇదేంటి దీని పేరు మర్చిపోయిన డిస్పెన్సర్ కదా.
డిస్పెన్సర్, అక్కడ ఒక డిస్పెన్సర్. సో డేలైట్ డిటెక్టర్, డేలైట్ డిటెక్టర్, రెడ్ స్టోన్ డస్ట్, మరే ఓపిగా ఇస్తుంది నిజంగా. సో దీన్ని లోపల పెట్టేసి దీన్ని తీసుకుందాం. చలో లెవెల్ 4 లిస్ట్, అరైవ్ టు ద రెడ్ స్టోన్ టార్చ్. అక్కడికి వెళ్ళాలా ఇప్పుడు మనం? సో వెళ్దాం పదండి. ఫస్ట్ మనం పిస్టన్ నుంచి స్టార్ట్ చేయాలి. చలో, సో ఓకే, ఇక్కడ ఒక ఐరన్ డోర్ ఉంది. ఓకే, ఓపెన్ చేసా యారే. సో ఇప్పుడు ఏం చేయాలి గైస్? ఇక్కడ ఊరి నాయన లోపల బందేజ్ చేశాడు, బయటికి పోవడానికి కూడా లేదు. సో రిపీటర్స్, ఓకే వాట్ ఈస్ దిస్? అర్థమైపోయింది. సో రెచ్చిపోతే చూడండి, ఇప్పుడు మాల్గా ఉండదు. సో ఓకే 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 వచ్చింది. ఓకే ఇప్పుడు దీనిపైనకి వస్తుందా? సో పైన ముందు ఓకే బటనా? ఏ నొక్కు, నొక్కేసా గైస్. అదే సింగిల్ అటెంప్ట్ బోల్తే. సో ఇక్కడి నుంచి ఎటుంది రూట్? ఓకే ఇక్కడి నుంచి రూట్ ఉంది పైకి. సో మొత్తానికైతే మనం పిస్టన్ పైకి వచ్చాం. సో పిస్టన్ తర్వాత నెక్స్ట్ వెళ్ళాల్సింది ఎటు? సో నెక్స్ట్ కమాండ్ బ్లాక్ మీదక. కమాండ్ బ్లాక్ ఏది? ఓకే కమాండ్ బ్లాక్. ఓ పాట్లో వాటర్ ఉన్నాయి, మా జస్ట్లా మిస్. సో ఇక్కడ నుంచి యాడ దూకేది? నో, ఓకే రూట్ ఉంది. అమ్మయ్యా, సో బటన్ ప్రెస్ చేస్తే ఏమైంది? ఏంటిది, ఫ్లయింగ్ పిగ్గా? ఓకే ఓరి నాయను, అద్దరిపోయింది గైస్ ఇది మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్. సో నెక్స్ట్ ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటిది? ఆ డ్రాపరా? ఓకే డ్రాపర్ లోపలికి వెళ్తున్నామా? ఓకే డ్రాపర్లో నుంచి మనల్ని అది పుష్ చేసిద్ది కదా డ్రాపర్ అయితే. ఓకే ఇక్కడ ఒక బటన్ ఉంది. ఓకే ఇక్కడ కూడా ఫ్లయింగ్ పిగ్. ఓ నో, వెళ్ళిపోయింది. సో కూర్చుందాం. డ్రాపర్ ఇసిరేసింది గైస్ మనల్ని, డ్రాపర్ మనల్ని మళ్ళీ ఇసిరేసింది. సో డ్రాపర్ తర్వాత నెక్స్ట్ ఏంటి? సో నెక్స్ట్ రెడ్స్టోన్ టార్చేనా? ఓకే సో డైరెక్ట్ ఇదే ఉంది. ఓకే అరే ఇదేంద్రా, ఇది రెడ్స్టోన్ డస్ట్ మీద పార్కురా? రే ఏమనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారా మీరు? ఓకే సో ఈసారి ట్రై చేద్దాం. జంప్ జంప్ అగైన్ జంప్ మళ్ళొకసారి. సో ఇంకొకసారి ఊరి నాయను ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓకే లెట్స్ గో. ఓకే ఓ నో జస్ట్ మిస్. ఓకే అరే వచ్చేసిన వచ్చేసిన వచ్చేసిన. ఇప్పుడు ఈ రెడ్ స్టోన్ మీద నుంచి ఇలా పోయి ఇక్కడి నుంచి ఇక్కడ, ఇక్కడికి, ఇక్కడికి అండ్ ఇక్కడికి. ఓకే సో ఇక్కడ బటన్ ఉంది. వాట్ ఈస్ దిస్? ఏంటిది ఫ్లయింగ్ పిగ్ వచ్చిందా మళ్ళీ? సో వస్తున్నా వస్తున్నా వస్తున్నా. ఇదేంటిది పోదా? వెళ్ళిపోయింది. సో ఫాస్ట్గా మనం పైకి వెళ్ళాలి. సో ఇక్కడ, ఇక్కడ, ఇక్కడికి అండ్ ఇక్కడికి. సో ఫ్లయింగ్ పిగ్ ఎగిరేయి. ఎక్కడికి పట్టుకోపోయింది ఇది? అరే గాయ్స్ ఫైనల్గా మన రెడ్ స్టోన్ టార్చ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఓకే సో ఇక్కడ మళ్ళీ క్రియేటర్ ఫేస్ ఉంది. వాట్ ఈస్ దిస్? క్రెడిట్సా? ఓకే సో ఐ రియలీ హోప్ యూ ఎంజాయ్ ద ఆసమ్ మ్యాప్. ఇఫ్ యూ వాంట్ టు ప్లే మోర్ మై ఆసమ్ మ్యాప్స్ ఓకే డన్. సో ఇక్కడ ఒక బటన్ ఉంది. మ్యాడీ టీజీ హ్యాస్ ఫినిష్డ్, వావ్. అరే గాయ్స్ సో ఫైనల్గా మ్యాప్ని అయితే ఫినిష్ చేసేసాం మనం. సో ఇది గాయస్ మొత్తానికి అయితే మన స్మాల్ లైఫ్, సో స్మాలర్ లైఫ్ హాఫ్ పార్ట్ ఛాలెంజ్ అయితే. సో స్మాలర్ లైఫ్ అని నేమ్ ఎందుకు పెట్టారో నాకు ఇప్పుడు అర్థమైంది. సో స్టార్టింగ్లో స్మాలర్ లైఫ్ అంటే ఏమో అనుకున్నా కానీ సో ఇప్పుడే నాకు దీని మెయిన్ కాన్సెప్ట్ అర్థమైంది. సో చిన్న వాటి నుంచి పెద్ద ఎలా క్రియేట్ చేశాడు నిజంగా నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ కదా. సో ఇది గాయస్ మొత్తానికి అయితే మన స్మాలర్ లైఫ్ హాఫ్ పార్ట్ ఛాలెంజ్ అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. సో నా సెకండ్ కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. వీడియోకి వచ్చేసి 4 లైక్స్ టార్గెట్ పెడుతున్నాను. కంప్లీట్ చేసాను వస్తున్నాను. అండ్ ఇప్పటికి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ అండి. పక్కన ఉన్న బెల్ కాయిన్ చేస్తే నెక్స్ట్ పొజిషన్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో 60% ఆఫ్ పీపుల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వీడియో చూస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో, మన ఛానల్కి సపోర్ట్ చేస్తాను వస్తున్నాను. సో మీరంతా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనం తొందరలోనే 100K MTG ఫ్యామిలీ అవుతాం అనమాట. 100K ఈజ్ నాట్ అన్ ఈజీ గైస్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో అలాగే మీ అందరూ ఒక క్వశ్చన్ అడిగాను గుర్తుంది కదా, సో మన ఛానల్లో నేను చేసిన ఫస్ట్ లైవ్ స్ట్రీమ్, సో డేట్ అండ్ మంత్. సో కామెంట్స్ కింద కామెంట్ చేయండి. ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే చాలా మంది కామెంట్స్ పెడతారు కదా, తెలుసుకోండి ఓకేనా. సో నేను ఆలోచిస్తున్నాను మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్కి ఎంతమందికి తెలుసు మనం మన మ్యారీ తెలిగే మన ఛానల్లో ఫస్ట్ లైవ్ పెట్టిన డేట్ అని. సో ఖచ్చితంగా మీ ఆన్సర్ని కామెంట్ చేయడం మర్చిపోకండి. సో మీరు కానీ ఇన్స్టాగ్రామ్ స్కాల్లో ఫాలో అవ్వాలంటే అఫిషియల్ ఇన్స్టాగ్రామ్ స్కాల్ లింక్స్ డిస్క్రిప్షన్ ఇస్తాను, నాకైతే ఫాలో అయిపోవచ్చు. రీసెంట్గానే ఫేస్బుక్ పేజ్ కూడా క్రియేట్ చేయడం జరిగింది, దాన్ని కూడా డిస్క్రిప్షన్ నుంచి ఒక ఫాలో అయితే కూడా చేయండి. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి వాళ్ళందరితో పాటు వీడియోని ఎంజాయ్ చేసి రాస్తూ ఈ వీడియోకి తిందగా స్మరణ చూడటంతో మీ ముందుకు వస్తాను. మ్యారీ తెలిగే సైనింగ్ ఆఫ్, బై బై.